ఎస్ న్యూస్ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది స్వప్న. ముందుగా ఈరోజుటి ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మదీక్షకు మద్దతుగా కడపలో దీక్ష చేపట్టిన మంత్రి ఆదినారాయణ రెడ్డి మద్దతు తెలిపిన పలువురు నేతలు. ఢిల్లీలో ఆమరణ దీక్షల అనంతరం మొదటిసారిగా కడపకు వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన బీజేపీని ప్రజలు దగ్గెదించుతారు. ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపి ఎద్దేవ చేసి డీసీసీ బ్యాంకు చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశామని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు ఇంతవరకు ఎందుకు వాటిని కేంద్రం ఆమోదించడం లేదో చెప్పాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ఆయన కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో ఉదయం 7 గంటల నుండి దీక్షకు కూర్చున్నారు. ఆయన చేస్తున్న దీక్షకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మరిన్ని వివరాలు దీక్షా శిబిరం నుండి మా ప్రతినిధి ధనుంజయ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కేంద్రం 4 సంవత్సరాల పాటు కాలయాపన చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల పాటు నుండి కేంద్రంతో టీడీపీ ప్రభుత్వం పోరాడుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో విసికి వేసారిపోయిన ఈ ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఈ ఆయన ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పార్టీ నాయకులతో పాటు కడపలో కూడా మన మంత్రి గారు ఆదినారాయణ రెడ్డి కూడా దీక్ష చేపట్టారు. కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుండి కూడా ఆదినారాయణ రెడ్డి గారు దీక్ష కూర్చున్నారు. ఆయనతో పాటు మిగతా పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూర్చున్నారు. ఒకసారి ఆయన మాటలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎందుకని ఈరోజు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం ఎందుకని చేస్తుంది? మోడీ యొక్క మొండి వైఖరి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు స్థాయి ఎదిగి ఢిల్లీ వరకు పోయి తన పదవీ పీఠానికి ఇబ్బంది పెడతాడేమో అనే అనుమానం. పరోక్షంగా వాళ్ళ రాష్ట్రాల మీద ప్రేమ. ఇది దక్షిణాది రాష్ట్రం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్కి ఉత్తర రాష్ట్రం అయితేనేమి, దీని మీద వ్యతిరేకత. ఇదే కారణం. చెప్పిన మాటను తుంగలో దొక్కి ఇదో చేస్తాం అదో చేస్తామని చెప్పి చెప్పి మోసం చేసి చేసి నా తర్వాత వాళ్ళతో మద్దతు బయటికి రావడం, మంత్రులతో మంత్రిగా బయటికి రావడం, ఆటోమేటిక్గా ఇండియా నుంచి కూడా బయటికి రావడం జరిగింది. అయినా కూడా వాళ్ళకు బుద్ధి జ్ఞానం రాకపోవడం వలన మళ్ళీ ఇలాంటి దీక్షలు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఇది రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు, తెలుగు ప్రజలతో పాటు మిగతా రాష్ట్ర ప్రజలకు కూడా తప్పు చేస్తే ఏ విధంగా పోరాటాలు ఉంటాయని తెలియజేసే మంచి నాంది కార్యక్రమం. దీని వలన మిగతా రాష్ట్రాలు కూడా మంచి జరగబోతుంది. వాళ్ళకేమన్నా చెప్పిన పనులు చేయకపోతే వాళ్ళు కూడా ఇలాంటి దీక్షలు చేస్తే, ఇలాంటి పోరాటాలు చేస్తే వాళ్ళ అభివృద్ధి కూడా మరింత ముందుకు పోతుందనే ఆశ వాళ్ళకు కూడా ఏర్పడుతుంది. దీనికోసమే ముఖ్యమంత్రి గారు చాలా దీర్ఘంగా ఆలోచన చేసిన కార్యక్రమం. ఇది రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. దీనికి ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇక్కడ కూడా అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూర్చున్నాం. అంటే 4 సంవత్సరాల పాటు కేంద్రంతో పొత్తుధర్మంలో ఉన్న టీడీపీ కేవలం 4 సంవత్సరాలు వాళ్ళ స్వలాభాల కోసమే ఈ ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని చెప్పేసి వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైసీపీ యొక్క ఆరోపణకు అర్థం లేని ఆరోపణ. మిత్రధర్మంలో భాగంగా కలిసి పోరాటం చేస్తామనే నమ్మకం. వాళ్ళు కూడా పదే పదే ఆ మాటలు చెప్పడం
చివరికి విసిగి వేసారి ఎప్పుడు వస్తుంది? ఒకసారి స్నేహిత ధర్మం చేసిన తర్వాత అరక్షణమే బయటకు వచ్చే పరిస్థితి కాదు. అందులో స్వయంగా ప్రధానమంత్రి గారు ఇక్కడ ప్రకటన ఎలక్షన్లప్పుడు చేయడం అయితేనేమి, తర్వాత అమరావతికి నేరుగా ఆయనే ప్రధానమంత్రిగా రావడం అయితేనేమి చెప్పడం వలన అతి ధర్మంగా ఆలోచన చేసిన కార్యక్రమం. ఆ తర్వాత వాళ్ళు మరీ మరీ పలకకుండా పోయినప్పుడు చేసిన కార్యక్రమం. ఈరోజు వైసీపీ ఎంపీలు అంటే ఢిల్లీలో దీక్ష చేసిన తర్వాత ఈరోజు ఎంపీ గారు కూడా పులిందల నుంచి కడపకు వస్తున్న పరిస్థితి, అంటే ఆయన ఘనస్వాగతం పలుకుతున్న నా పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఘనస్వాగతం పలుకుతున్నారు. దీని వల్ల విజయంగా వాళ్ళు భావిస్తున్నారు అనుకోవచ్చు. ఎవరి యొక్క ఆలోచన వారిది, ఇక్కడ అన్ని సంఘాలను కలుపుకుంటూ చేసే కార్యక్రమం. ఆ ఘనస్వాగతం అని వాళ్ళు చెప్పుకోవాల్సింది అది ఘనము కాదు, బలహీనము. వాళ్ళు చేయాల్సినది వాళ్ళ రాజీనామాలు ఇంతవరకు ఆమోదితం కాలేదంటే అర్థం ఏంటి? 6వ తేదీ ఈరోజు 20 రోజులు 20వ తేదీ అంటే 14 రోజులు. ఎందుకు రాజీనామాలు ఆమోదితము లేకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియాలి. రాజీనామాలు తెలుసు ఆమోదితం కావు, ఆమోదితమైనా ఎలక్షన్లు జరగవు. దాని ఏదో చూపుడుకు దొంగాట మోసపూరిత కుట్ర. వాళ్ళ యొక్క విజయసాయి రెడ్డి విజయమ్మ గారు స్వయంగా కేంద్ర మంత్రులతో లోపాయి గారి మంతనాలు, పైకి ఏమో ఆరాటం పోరాటం, లోపలేమో అంత లొంగుబాటు. ఇది చాలా మోసం. ఇది రాష్ట్ర దేశ ప్రజలకు అందరికీ తెలిసే కాదు. ఓకే, మీరు చెప్పండి సార్, ఈ ఉద్యమాలు ఇలాగనే ఇక్కడతో ఆపేస్తారా లేదంటే మరీ తీవ్రతరం చేసే అవకాశం? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఆయనకు బాసటగా ఉండాలా, ఆయనకు మద్దతుగా ఉండాలా. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయిలో ఆయనకు ఉంటే, ఆయనకు మేమందరము బాసటగా ఉంటేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఈ దీక్ష ఈ రోజుతో ఆగదు, రాష్ట్ర ప్రయోజనాలను సాధించే వరకు కూడా ఆగదు. రేపటి నుంచి సైకిల్ యాత్రలు పాదయాత్రలు చేయబోతున్నాం. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే మా కార్యక్రమాలు మా ఉద్యమం మరింత తీవ్రస్థాయిలో తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆకాంక్షల మేరకు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రయోజనాలు సాధించడానికి పోరాటం ఏ విధంగా ఉండాలనో ధర్మంగా న్యాయంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా దిగి రావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఇది ఒకటే కాదు, గతంలో ఇందిరాగాంధీ పెద్ద పెద్ద వాళ్ళే తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన తర్వాత ఏ విధంగా పడిపోయారో మనమందరం చరిత్రను పరిశీలిస్తే చూసాం. 2014లో ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితి వచ్చిందో ఎన్నికల్లో చూసాం. 2019లో భారతీయ జనతా పార్టీ, దాంతో కుమ్ముక్కైన వైసీపీ ప్రతిపక్ష పార్టీ కూడా ఏ విధంగా కుమ్ముక్కై రాష్ట్ర ప్రయోజనాలకు పరంగా పెట్టి విఘాతం కలిగిస్తుందో 2019 ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు వాళ్ళకి బుద్ధి కూడా చెప్తారు. మనతో పాటు మరికొందరు నాయకులు ఉన్నారు, మీరు చెప్పండి సార్, ప్రత్యేక హోదా కోసం మన దగ్గరికి వచ్చింది? ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కామన్గా తీసుకున్నారండి. ఇది మేము ఒకరికంటూ సెపరేట్గా ఎజెండా ఏం లేదు. ఈరోజు ప్రత్యేక హోదాకై మొత్తం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన దీక్ష చేస్తున్నారు. సో ప్రత్యేకంగా అంటూ ఏం లేకుండా అందరం కలిపి దీక్ష సంఘీభావం తెలిసి ప్రజల్లో మార్పు వస్తుంది, తప్పకుండా కేంద్రం మెడలు ఉంచుతారని చెప్పి ఆశిస్తున్నాం. మనతో పాటు బీసీ నాయకులు కూడా ఉన్నారు సార్, చెప్పండి, మీరు కూడా బీసీలుగా ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారు? యాక్చువల్గా ఇప్పుడు సమైక్య ఆంధ్ర ఉద్యమంలో బీసీలే నష్టపోయారు. ఇప్పుడు కూడా మరి స్పెషల్ స్టేటస్ ఇస్తామని మోడీ ఒక బడి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఈ విధంగా రాష్ట్రానికి అన్యాయం చేయడం చాలా దురదృష్టకరం. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మరి స్పెషల్ స్టేటస్ ఇస్తాను, రాజధాని ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తానని హామీలు ఇచ్చినాడు. చాలా హామీలు 18 అంశాలతో కూడిన హామీలను మరి ఇవ్వడం జరిగింది. అటువంటి హామీలను కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా పోవడం దురదృష్టం. తప్పకుండా దీంట్లో బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అంటే మటుకు దాని తర్వాత మరి బడుగు బలహీన నష్టపోయే పరిస్థితి వస్తుందని చెప్పి మరి ముఖంగా తెలుపుకుంటూ బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతారని నేను తెలుపుకుంటాను.
ఇది నాయకులు మనతో పాటు తెలుతున్న పరిస్థితి. ప్రత్యేక హోదా కోసం ఇక్కడనే కాదు ఢిల్లీలో అయినా మేము పోరాడి వచ్చాము ఆల్రెడీ. ఇదివరకే తెలుగు రాష్ట్ర ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ కావచ్చు, వాటికి పుట్టగతులు లేకుండా పోయాయని చెప్పి చెప్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వానికి కూడా త్వరలో తెలుగు రాష్ట్ర ప్రజలు చర్మగీతం పాడే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి వీళ్ళు స్పష్టం గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రానికి హోదా ఇచ్చేంత వరకు కూడా తమ పోరాటం ఆపబోమని చెప్పేసి నాయకులు మంత్రులు చెప్తున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తనయుడు డీసీసీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మంత్రి గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కూడా తెలుస్తుంది. ఆయనకు మద్దతుగా ఇక్కడ వచ్చి మొత్తం కమలాపురం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆయనకు స్వాగతం చెప్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా విజువల్స్లో మనకు కనబడుతుంది అన్నమాట. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పార్టీ కార్యకర్తల శ్రేణులు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రత్యేక హోదా సాధన కోసం తాము ఎంతవరకైనా వెళ్తామని తప్పితే ఈ ఉద్యమాలను ఆపబోమని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది కనపడుతుంది. ఈ విజువల్స్ మనం చూడొచ్చు మొత్తం కూడా మొత్తం ఒక సందడి పండగ వాతావరణంలో ఇక్కడ ఈ ప్రత్యేక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో ధనుంజయ, ఎస్ఎస్ న్యూస్, కడప. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హోదా సాధన కోసం తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్షలను చేపట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ కడప పార్లమెంట్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తరువాత మొదటిసారి కడపకు విచ్చేసిన ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కడప నగర శివారుల్లో ఆయనపై పూలవర్షం కురిపించారు. పార్టీ ఎమ్మెల్యేలు అమ్జద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి పూలమాలలు, టపాసులు పేల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో 13 సార్లు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని, అయితే ఒక్కసారి కూడా చర్చ జరగనివ్వలేదని ఆరోపించారు. హోదా ఇవ్వని కారణంగా మా ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్షలకు కూర్చున్నామని స్పష్టం చేశారు. హోదా విషయంలో మొదటి ముద్దాయి కేంద్ర ప్రభుత్వం అయితే రెండవ ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమని, రాష్ట్రంలో హోదా అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నీరుగార్చారని ఎద్దేవా చేశారు. పార్టీల అజెండాలను పక్కన పెట్టి హోదా కోసం ఉద్యమిద్దాం అంటే టీడీపీ ముందుకు రాలేదని, అదే అన్ని పార్టీలు కలిసి ముందుకు వచ్చి పోరాడి ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకునే వారమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు చేస్తున్న ధర్మదీక్షలకు 20 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వెచ్చించారని, అప్పుల్లో ఉన్నామంటూనే ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోదా అంశంలో రాజీనామాలతో తమ పోరాటం ఆగదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో హోదా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వము ఈ అవిశ్వాస తీర్మానం పైన చర్చకు కానీ ఓటింగ్కు కానీ ఈ డిస్కషన్ను తీసుకొని రాలేకపోయింది. కేంద్ర ప్రభుత్వము విలువైన సమయాన్ని, విలువైన ప్రజాధనాన్ని ఈ కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా గమనించాడు. ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడ చర్చ వస్తే వాళ్ళు దోషిగా నిలబడాల్సి వస్తుందో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భయపడి మరి చర్చనే తీసుకొని రాని పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు. విభజన హామీల మీద స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మరి 6వ తారీఖున మా పదవులకు రాజీనామాలు చేసి వెనువంటనే నిరాహార దీక్ష, ఢిల్లీలోనే నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాదాపు 6 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశాం. అయినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం 2వ ముద్దాయి. ముందు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు, ప్రత్యేక హోదా
హోదాను నీరుగార్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లో యువకుల్లో పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా మీద చైతన్యం తీసుకొచ్చారో, ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పుడైతే రాష్ట్రమంతా బలంగా వినిపిస్తూ ఉందో, అప్పుడు చేసేదేమీ లేక యూటర్న్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే రిక్వెస్ట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారిని, ఇది రాజకీయాలు పక్కన పెడదాం, రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూసుకుందాం, ఇప్పుడు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరం ఏకమవుదాం, అందరం ఏకమై 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా దిగిరాకుండా ఉంటుందో చూద్దామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినారు. మాతో పాటు మీరు కూడా మీ ఎంపీలను రాజీనామాలు చేయించి నిరాహార దీక్ష చేయించి ఉంటే ఈ పాటికి దేశం మొత్తం మన వైపు చూసేది కాదా? మీరు ఎంతసేపు మీ రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజలకు సంబంధించిన అవసరాలు, ప్రజల ఆకాంక్షల మీద మీకు ఎటువంటి గౌరవం లేదని మరోమారు మీరు రుజువు చేసుకున్నారు. ఈరోజు మీరు ధర్మ పోరాట దీక్ష అని ఒక పేరు పెట్టి దీక్ష చేస్తూ ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రిలే దీక్ష చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ దీక్షకు 20 కోట్ల రూపాయలు ప్రజాధనం మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని, విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్, వీటిని సాధించే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇది మా హక్కు అని చెప్పి ప్రతి పౌరుడు కూడా ఓన్ చేసుకోవాలా, సొంతం చేసుకోవాలా. ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికే ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది ప్రత్యేక హోదా విషయంలో. ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేక హోదా సాధించే వరకు, ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ సాధించే వరకు మా ఈ పోరాటం కన్సిస్టెంట్గా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ, ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేసిన కేంద్రాన్ని త్వరలో ప్రజలు గద్దె దించుతారని డీసీసీ బ్యాంక్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం కొత్త బస్టాండ్ వద్ద మంత్రి ఆదినారాయణ రెడ్డి చేపట్టిన ధర్మ పోరాట దీక్ష శిబిరానికి చేరుకున్న ఆయన మద్దతు తెలిపారు. పెద్ద ఎత్తున దీక్ష శిబిరానికి చేరుకున్న వారు ప్రత్యేక హోదా కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలను ఏదో ఒక రూపంలో ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అధిక ధరలు, ఇలా అనేక వాటిలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు కాలాయపన చేస్తూ వచ్చి చివరికి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకునే వరకు తమ ఉద్యమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కమలాపురం టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి స్వయంగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడము, ప్రజలకు జాగృతం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏమైతే ఉన్నాయో, మన మీద బలవంతంగా రుద్దినటువంటి ఎఫ్ఆర్డిఐ బిల్ అయితేనేమి, బ్యాంకులు సంబంధించి ఇప్పుడు నో క్యాష్, నో ఏటీఎం, ప్రతి ఒక్క బ్యాంకులలో ఈ రకంగా ఉంది. ఈ పరిస్థితిలో ప్రజలకు అభద్రతాభావంతో పోతున్నారు. ఇంకొక దెబ్బ, పిడుగు లాంటి దెబ్బ మనకు ఉన్నటువంటి ప్రత్యేక హోదా సాధించే విషయంలో, మనకు పూర్తిగా మోసం చేసినటువంటి విషయంలో కూడా పూర్తిగా మనము వెనుకబడిపోయినాం. కేంద్ర ప్రభుత్వాన్ని మోసపూరితమైన కుట్రలతో ఆంధ్రులంతా సఫర్ అయి ఈరోజు పూర్తిగా అన్ని బాధలు అనుభవిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బాధలు కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా, బుద్ధి చెప్పే విధంగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోన్నారు. ఆయన చెప్పినటువంటి గాంధీయుత మార్గంలో ఈరోజు మేము ముందుకు పోయి మొత్తం యంత్రాంగము, మొత్తం మహిళలు, ఉద్యోగులు, మహిళా సంఘాలు, అన్నీ ఇక్కడ ఉన్నటి పాత్రికేయులు అందరూ ఇక్కడ అందరూ పూర్తి స్థాయిలో ఈ రకంగా మద్దతు తెలపడం, ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి మా యొక్క ఆందోళన మీద ఇది హోదా మా హక్కు అనేది ఈరోజైనా గుర్తించి మమ్మల్ని ఈరోజు మమ్మల్ని పైకి తీసుకొచ్చే విధంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిజర్వేషన్లు కల్పించింది మన దేశంలో వెనుకబడిన వర్గాలు కానీ, వెనుకబడిన వాళ్ళు కానీ
అందరితో సమానంగా రావాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు అనాదిగా కల్పించి ఉన్నారు. అలాగే మన ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రం అయితే ఎన్నుకబడి ఉందో ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ప్రధానమంత్రి గారి బాధ్యత. ఆయన ఒక వ్యక్తిగత కక్షల మీద ఈ రాష్ట్రాన్ని అణగదొక్కాలని చూస్తున్నాడు. దానికి ఆంధ్రప్రదేశ్ జనం అంతా ఇది అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి తెలుసుకొని ఏ రాష్ట్రం అయితే ఎన్నుకబడి ఉందో దాన్ని మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ప్రత్యేక హోదా మాకు కల్పించాలని ప్రధానమంత్రికి ఇందు మూలకంగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రధాని మీద ఉంది, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. ఈ హామీని కానీ నెరవేర్చకపోతే గత ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా విభజించి సర్వనాశనం అయిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సర్వనాశనం దారితీస్తుందని ప్రధానమంత్రి గారికి, బీజేపీ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. చంద్రన్న సంచార వాహనాలను ప్రైవేట్ వారికి అప్పగించినప్పటి నుండి వాహనాలను పట్టించుకున్న నాదుడే కరువయ్యారని సంస్థ ఉద్యోగులు వేదన వ్యక్తం చేశారు. ఈ వాహనాలను ప్రైవేట్ వారి నుండి మినహాయించి ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 వాహనాలను గత 10 సంవత్సరాల క్రితం మనుగడలోకి వచ్చాయని, తర్వాత 2016 చంద్రన్న సంచార వాహనాలుగా మార్చటం జరిగిందని తెలిపారు. తర్వాత ఈ వాహనాలను ప్రైవేట్ వారికి అప్పగించిన తర్వాత పట్టించుకున్న నాదుడే కరువయ్యారని, దీనికి తోడు ఉద్యోగులకు కనీస వేతనాలు, ఫుడ్ అలవెన్స్లు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు తీవ్రంగా ఉండటం వల్ల ప్రజలకు సకాలంలో సేవలు కూడా అందటం లేదన్నారు. వాహనాలకు ఫిట్నెస్ లేకపోవటం కారణంగా ఒక వాహనం ప్రమాదానికి గురయ్యిందని, ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ ANM దుర్మరణం చెందారని, కాబట్టి వెంటనే వాహనాలకు ఫిట్నెస్ పెంచి తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నుంచి 104 సేవలు 2008 స్టార్ట్ అయినాయి. 2016 ఈ సేవలను చంద్రన్న సంచార చికిత్సగా పేరు మార్చి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం PSMRI అనే ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చింది. ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చినప్పటి నుంచి ఈ వాహనాలకు ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏవీ లేవు. చివరికి RCలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక పక్క ఉద్యోగస్తులు కూడా కనీస వేతనాలు రాక, ఫుడ్ అలవెన్స్లు పెరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ప్రజలకు అందాల్సిన సేవలు సరైన కాలంలో మందులు కానీ ఇవన్నీ అందడం లేదు. ఇదే విధంగా ఈ ఫిట్నెస్లు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల గత శనివారం విజయనగరం జిల్లా బొబ్బిల్లో చంద్రన్న చార్జిక్స వాహనం యాక్సిడెంట్ గురైంది. ఈ యాక్సిడెంట్లో మన ఉద్యోగులు, ఒక డ్రైవర్, ఒక ANM దుర్మరణం పాలైంది. ఆ రోజు నుంచి చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు ఏదైతే వాహనాలకు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వచ్చేంతవరకు విధులను బహిష్కరించి మరి సమ్మెబాట పట్టాము. ప్రభుత్వము ఈ సమస్యను పరిష్కరించకపోగా అదే ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేని వాహనాలను రోడ్ల మీద తిప్పుతూ ఇటు ప్రజల ప్రాణాలకు కానీ అటు ఉద్యోగుల ప్రాణాలను కానీ పణంగా పెడుతుంది. ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ కలిగించి, GO 151 ప్రకారం వేతనాలు కలిగించి, ఫుడ్ అలవెన్స్ను 150 పెంచి, ఇవన్నీ మా డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వమే ఈ సేవలు నిర్వహించేటప్పుడు చాలా తక్కువ ఖర్చుతో నెలకు వాహనానికి 120,000 మాత్రమే ఖర్చు పెట్టేది, కానీ ఇప్పుడు 243,000 ఇచ్చి PSMRI అనే సంస్థకు ఇచ్చింది. ఈ సంస్థ ఈ సేవలను మెరుగుపరచకపోగా అధ్వాన్న స్థితికి తీసుకొని వచ్చింది. కాబట్టి ఉద్యోగులుగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే చంద్రన్న చికిత్స ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాలు కావచ్చు ఇవన్నీ సోమవారం నుంచి ముట్టడిస్తాము. అదేవిధంగా ఈ వాహనాలకు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేవని చెబుతున్న ఒక పక్క డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఈ వాహనాలను తిప్పేందుకు మరి అనుమతిచ్చారు. ఏదైతే చిన్న చిన్న వాహనదారులు ఏదైనా లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా పట్టుకుంటే అధికారులు ఈరోజు ఇంత పెద్ద వాహనం ఇంత యాక్సిడెంట్ గురైనా ప్రజలకు ఇంత తీవ్రమైన నష్టం కలిగిస్తున్నా తిప్పేందుకు ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారని మేము అడుగుతున్నాము. ఏదైతే చంద్రన్న చికిత్స ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఆయన ఆకలితో అలమటిస్తున్నామని, మా సమస్యలు పరిష్కరించాలని
వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన మహిళల కోసం ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ను అందిస్తున్నట్లు ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన పేద మహిళలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. వారికి అందాల్సిన పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో వారి కోసం ప్రధానమంత్రి ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారి కోసం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక సిలిండర్ గ్యాస్ పోయి రబ్బరుతో సహా అన్ని పరికరాలను ఉచితంగా అందించటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో ఎస్సీ ఎస్టీ మోస్ట్ బ్యాక్ వర్డర్కు చెందిన వారు ఈ పథకానికి అర్హులని, జిల్లాలోని అన్ని గ్రామాలలోకి వెళ్ళి రేషన్ కార్డు ద్వారా సర్వే నిర్వహించి వారికి అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అందిస్తున్న ఈ పథకం ముఖ్య ఉద్దేశం మహిళల ఆరోగ్యాన్ని కాపాడడమే అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉజ్వల దివస్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిరానంటే, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన ప్లస్ వాళ్ళ ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్ల ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం ద్వారా పేద మహిళలకు ఎవరికైతే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్లు లేవో వాళ్ళకి ఉచితంగా, అంటే గ్యాసు సిలిండరు, గ్యాసు ప్లస్ స్టవ్, రబ్బర్ ట్యూబ్తో పాటు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి ప్రోగ్రాం ఇది. ఇందులో ఎస్సీ ఎస్టీ కేటగిరీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కు చెందిన వాళ్ళు, అలాగే ఏఏవై అంత్యోదయ అన్న యోజన కార్యక్రమానికి సంబంధించిన రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి ఈ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. దీని ద్వారా మేము గ్రామంలో రేషన్ షాప్ వైజు మేము ఒక సర్వే నిర్వహించి అక్కడ ఎవరెవరికైతే గ్యాస్ కనెక్షన్లు లేవో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి వాళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాళ్లకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమము. ప్రతి ఒక్క పేద మహిళకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించాలన్నటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడ్ వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారు చేపట్టిన రిలే దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో వెంటి చాకరి చేయించుకుంటూ వారినే ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో అంగన్వాడీలకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, ఈ బయోమెట్రిక్ విధానాన్ని సెంటర్ పరిధిలోనే పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. వీటితో పాటు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరారు. వేసవిలో ప్రభుత్వ పాఠశాలల సమయం అంగన్వాడీ సెంటర్లకు కేటాయించాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించని నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వము బయోమెట్రిక్ పద్ధతిని అవలంబించారు. బయోమెట్రిక్ పద్ధతిని అవలంబించడం వల్ల అనేక విధాల అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కొక్క
సెంటర్కు ఎలిమెంటరీ స్కూల్కు, ఎలిమెంటరీ స్కూల్లో పోయి బయోమెట్రిక్ ఫింగర్ వేసి రావాలా. ఒక్కొక్క సెంటర్ నుంచి ఎలిమెంటరీ స్కూల్కు 4 కిలోమీటర్ల దూరము, 3 కిలోమీటర్ల దూరము ఉన్నది. హెల్పరు టీచరు పోయి అక్కడ ఫింగర్ వేసి వచ్చేదానికి గంటల తరబడి కాలం గడుస్తుంది. పోను 3 కిలోమీటర్లు, రాను 3 కిలోమీటర్లు పోయి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ అక్కడ కంప్యూటర్ పనిచేయకపోతే ఇంకా గంటల తరబడి పడుతుంది. పొద్దున్నే పిల్లలు పిలుచుకొచ్చి సెంటర్లో వదిలి ఈ టీచరు ఆయా ఫింగర్ వేయని పోయి వచ్చే లోపల స్కూల్ టైం పూర్తయిపోతూ ఉంది. కాబట్టి మాకు బయోమెట్రిక్ మా సెంటర్లోనే పెడితే మాకేమైతే ఇబ్బంది లేదు, కానీ ఎలిమెంటరీ స్కూల్లో మాత్రము రద్దు చేయాలని మా యొక్క డిమాండ్. అలాగే ప్రభుత్వం వాళ్ళు కనీస వేతనం ఇమ్మని చెప్పేసి మేము మొదటి నుంచి ఇక ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉంటాము. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి కనీస వేతనం 18,000 రూపాయలని మేము డిమాండ్ చేస్తున్నాము. కనీస వేతనమే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా సెంటర్లు వేకెన్సీ ఉన్నాయి. ఆ వేకెన్సీని భర్తీ చేయడంలో హెల్పర్ ఉంటే కొన్ని సెంటర్లకు హెల్పర్ ఉండదు, కొన్ని సెంటర్లకు టీచర్లు ఉండరు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పిల్లలకు నిద్రలేసి ఇల్లు సెంటర్ శుభ్రం చేసుకోవాలా, పిల్లలకు పొద్దున్నే గుడ్లు ఉడకబెట్టాలా, వంటలు చేయాలా, తర్వాత వాళ్ళకు వండిన గర్భవతులకు బాలింతలకు అందరికి వడ్డించాలా, ఆ పాత్రలన్నీ ఆ గిన్నెలు గ్లాసులు అన్నీ కడగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అందులో మాకు వచ్చే పిల్లలు 5 ఏళ్ళలోపు పిల్లలే. కాబట్టి పిల్లలకు రక్షణ ఎట్లా, పిల్లలకు ప్రీస్కూల్ ఎట్లా, ఇవన్నీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉండాలి. కాబట్టి బయోమెట్రిక్ రద్దు చేయాలనేసి మేము ఈరోజు నిన్నటి నుంచి 19వ తేదీ నుంచి ప్రారంభించినాము. 19, 20, 21 వరకు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ నిరాహార దీక్షలకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే 23వ తేదీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దీనికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము చలో విజయవాడ కార్యక్రమం అయినా చేసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. కాంగ్రెస్ ఒబేసిటీపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం కోసం గ్లోబల్ హాస్పిటల్ వారు ముందుకు వచ్చారు. స్థానిక మానసాయిన్ హోటల్లో వారు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడికి వచ్చిన వారికి డాక్టర్ కె లక్ష్మి ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒబేసిటీతో బాధపడుతూ సరైన చికిత్స చేయించుకున్న వారినందరినీ ఒక తాటి తెచ్చి వారందరి అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఒబేసిటీ రోగానికి చికిత్స ఉంది అన్న విషయం చాలామందికి తెలియదన్నారు. చాలామందికి దీనిపై అపోహలు ఉన్నాయని, కాబట్టి ఇదివరకే ఆపరేషన్ చేయించుకున్న వారితో అవగాహన కల్పిస్తే మిగతా వారికి కూడా అర్థం అవుతుందన్నారు. అర్జరీ గురించి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారని తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్ ద్వారా దాదాపు 50 మంది సర్జరీ చేయించుకున్నారని, వారందరితో అవగాహన కల్పించి ఈ జబ్బును నయం చేస్తామన్నారు. ఈరోజు కడపలోని గ్లోబల్ హాస్పిటల్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ అండ్ బెరియాట్రిక్ సర్జరీ నుంచి మేమందరం ఇక్కడ ఒబేసిటీ అవేర్నెస్ ఇంకా సపోర్ట్ గ్రూప్ మీటింగ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం అవుతుంది బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, అంటే ఊబకాయంతో బాధపడుతుండి దానికి శల్య చికిత్స చేసుకున్న వాళ్ళందరికీ ఒకసారి ఒక వేదిక మీదకి తెచ్చి, వాళ్ళు చాలామంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని 10 సంవత్సరాల కింద కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఒకసారి అందరికీ కలుపుకొని వాళ్ళందరి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే ఒబేసిటీ ఒక జబ్బు, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది, ఆ ట్రీట్మెంట్ గురించి చాలా అవగాహన లేదు, చాలామందికి ఇంకా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో ఆ మిస్కన్సెప్షన్స్ దూరం చేయాలంటే ఆల్రెడీ సర్జరీ చేసుకొని దాంతో ఉపయోగం పొందిన వాళ్ళు మాట్లాడితేనే జనాలకి అది అర్థమవుతుంది, మెసేజ్ వెళ్తుంది. నేను డాక్టర్గా చెప్తే ఏమనుకుంటారంటే దీనికి ఏదో కమర్షియల్ వాల్యూ ఉందనుకుంటారు, కానీ ఒక వ్యక్తి ఊబకాయంతో బాధపడుతుండి దాంతో సర్జరీ చేయించుకొని వాళ్ళు దానివల్ల ఉపయోగం పొందితే అది జనరల్ పబ్లిక్కి వెళ్తే వాళ్ళు అప్పుడు అర్థమవుతుంది ఇది సర్జరీ మంచిది, ఇది దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది అది చేయించుకోవాలని. లేకపోతే చాలామంది ఊబకాయంతో బాధపడుతుండి ఈ సర్జరీ గురించి అవగాహన లేకుండా ఆ బాధతో అలాగ భరిస్తుంటారు.
సో ఈ సపోర్ట్ గ్రూప్ మీటింగ్లో ఆల్మోస్ట్ ఒక 50 మంది జనాభా ఇక్కడ నుంచి కడప జిల్లా నుంచి మన గ్లోబల్ హాస్పిటల్లోని సర్జరీ చేయించుకొని దానివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పిలిపించాము ఈరోజు. వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సో ఒక పేషెంట్ చేసుకొని సర్జరీ చేసుకొని ఇంకొక పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. పలాన్ వ్యక్తి మా చుట్టాలు మా తమ్ముడో మా అక్కో లేకపోతే మా మదరో మా ఫాదరో చేయించుకున్నారు అని చెప్తే మిగిలిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు చేయించుకుంటారు. ప్లస్ వీళ్ళకి కూడా వీళ్ళందరికీ ఒకేసారి చూడడం కష్టం మాకు. సో ఒక డిపార్ట్మెంట్గా మేము ఒకేసారి మా దగ్గర చేయించుకున్న ఒక 50 మందికి ఒకేసారి దగ్గర చూసి వాళ్ళు ఏమున్నాయి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి, అవన్నీ దూరం చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేపడుతుంది. దాంతోపాటు ఇవాళ ఈవినింగ్ కూడా మేము ఐఎంఏలోని కడప ఇంకా ప్రొద్దుటూరు ఏరియాస్లోని డాక్టర్స్ అందరికి కూడా ఈ ఒబేసిటీ గురించి అవగాహన కలిగించడానికి కూడా ప్రోగ్రామ్ జరుపుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ వల్ల ఒబేసిటీ అనే జబ్బుకి ట్రీట్మెంట్, దాని బెనిఫిట్స్ జనాల్లోకి మెసేజ్ వెళ్ళాలి. దాని గురించి వచ్చే ప్రెస్ కూడా మేము చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే మీ వల్లే జనాలకి ఈ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే ప్రెస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. సో మీరు ఈ జబ్బు గురించి అవగాహన తెప్పించాలి. ప్లస్ జబ్బుకు ఉండే ట్రీట్మెంట్స్, వేరే అన్ని చాలా రకం ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో బెరియాట్రిక్ సర్జరీ ఒక ట్రీట్మెంట్. దాని ఉపయోగాలు కూడా మీరు జనాలకి అందిస్తే మాకు చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం 4 సంవత్సరాలుగా పోరాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు పోరాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి జకరయ్య ప్రశ్నించారు. ఆయన చేస్తున్న దీక్షలు నాయకులకే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావటం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినా అన్న ముఖ్యమంత్రి నేడు యూటర్న్ తీసుకొని దొంగ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉందని, కానీ చంద్రబాబు మాత్రం రోజుకో మాట మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రశ్నించని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రశ్నించడం చూస్తుండటంతో ఆశ్చర్యంగా ఉందని ఆరోపించారు. 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల స్వలాభాల కోసం చూసుకున్నవారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా డ్రామాలు మాని ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. బీజేపీ మేము ఎంతో ఇచ్చామంటున్నారు, ఏది ఇచ్చిండే ఇక్కడ డెవలప్మెంట్ ఏది? బీజేపీ పార్టీ చాలా ఈ దేశాన్ని రాష్ట్రంని నాశనం చేసింది. 100 నోట్లు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు కూడా రద్దు చేసి ప్రజల్ని పొద్దు కూడా ఈరోజు కూడా ఇబ్బంది కల్పిస్తుంది. జిఎస్టి తెచ్చి వ్యాపారస్తులు దాదాపు 50% పరిశ్రమలు మూసుకున్నారు. మరి ఇటువంటివి కూడా రా దేశాన్ని నాశనం చేసింది మీ యొక్క బీజేపీ పార్టీ. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ ఈరోజు, నిన్న దినం చూస్తే పసి బిల్ల పసి కింద 8 సంవత్సరాలు బాలిక పైన మీ బీజేపీ నాయకులు అత్యాచారం చేసి మానభంగం చేసి మత్తు సూది ఇచ్చి ఆమెను చంపితే ఈరోజు సిగ్గు లేక మీ బీజేపీ మంత్రులు ధర్నాలు చేస్తారు, రాజీనామాలు చేస్తారు. మీకు సిగ్గులే, వెంటనే ఎవరు చేసినారని క్లియర్గా తెలుసుకున్నారు. నిర్భయ చట్టం తీసుకోండి, నిర్భయ చట్టంగా తీసుకొని ఎంత పడితే అరెస్టు చేయండి, కాల్చి చంపండి. మరి కర్నూలు జిల్లాలో గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ రోజు ఎస్పి గారు గుర్తించి వెంటనే ముగ్గురిని కాల్చి అక్కడికక్కడే చంపారు. మీరు ఎందుకు చేయలే, ఎందుకు బీజేపీ పార్టీ చేయలేదంటే మీరు పొద్దున లేచినాముంటే ఆర్ఎస్ఎస్ను బజరంగులను వాళ్ళిద్దరికీ మీరు పోషణిస్తున్నారు, వాళ్ళకు నేర్పుతున్నారు. ఈ దేశం పైన మైనార్టీల పైన హత్యలు చేసి మైనార్టీల పైన దౌర్జన్యాలు చేసి చంపండి, దళితుల పైన దౌర్జన్యాలు చేయండి చంపండి. మీరు తర్వాత అల్లోగోళం సృష్టించండి అని మీరు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు ఇచ్చిన ఆ యొక్క పూర్తితోనే వాళ్ళు చేశారు కాబట్టి మీరు ఏమైనా జోక్యం పుట్టించుకుంటే అవన్నీ బయటపెడతారని మీకు భయం. అందుకు కాబట్టి మీరు వాళ్ళని శిక్షించలేకపోయారు, వాళ్ళని ఏమి చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ బుద్ధి రేపే రోజులు వస్తున్నాయి దగ్గరలోనే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మదీక్షకు మద్దతుగా కడపలో దీక్ష చేపట్టిన మంత్రి ఆదినారాయణ రెడ్డి మద్దతు తెలిపిన పలువురు నేతలు. ఢిల్లీలో ఆమరణ దీక్షల అనంతరం మొదటిసారిగా కడపకు వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన బీజేపీని ప్రజలు దగ్గెదించుతారు. ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపి ఎద్దేవ చేసి డీసీసీ బ్యాంకు చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.